సీతమ్మా, ఇలాంటి నీచుడు మీ వెంట పడుతున్నాడని నాకు గాని డాక్టర్ గారికి గాని ఎందుకు చెప్పలేదమ్మా? గోపి, ఇంతవరకు మీ ఇద్దరితో నేను అబద్ధం చెప్పాను గోపి, దాని ఫలితం మీరు మాకు అబద్ధం చెప్పారు. అవును గోపి, మీ ఇద్దరితో చెప్పినట్టు అనాథాశ్రమం గురించి నేను రాలేదు. మరి ఒక ఆడది ఏ చోటైతే పెరగకూడదు ఆ చోటే నేను పెరిగాను గోపి. రారంగా, ఈ మధ్య బొత్తిగా మా ఇంటి మీద సీతకన్నేశం. ఏం చేయమంటావు కమలమ్మ, మంద అసలే చీకటి వ్యాపారం. 6 నెలలు బయట, 6 నెలలు లోపల. అక్కడే పప్పులో కాలేశావు, ఈ మధ్య ఒక అందమైన మల్లెపూను పట్టాను. చేతిలో పెట్టు మరి. నీ చేతిలో పెట్టాలంటే ముందు నా చేయి ఉండాలిగా. అంతందంగా ఉందా? దంతం గొమ్మనుకో. భగవంతుడా, ఇన్నాళ్ళు నా మానాభిమానాలు కాపాడుకుంటూ వచ్చాను, ఇప్పుడేం చేయాలి? సీతా, సీతా, దీని పొగరు నేను అణిచే తీరాలి. ఎంత కావాలో చెప్పు. 15,000. మిగతా 10,000 రాత్రికి ఇస్తాను. ఈ రోజు నుంచి నేనే నీ మొగుణ్ణి. నేను చెప్పినట్టు విని కుక్కిన పేర్లా పడుండు. వస్తున్నా వస్తున్నా. ఎందుకంత తొందర? ఏ రంగడన్నయ్యా? ఉదయం ఇక్కడికి వచ్చాడే ఆ రంగ. ఆ పేరే నేను వినలేదన్నయ్యా. షట్ అప్. అన్నయ్య గిని అన్న వాటి తాట వచ్చేస్తాను. వెతకండి. బయటికి. సార్, నాకేం తెలియదండి, నేను ఏ పాపం ఎరగదండి. అయ్యో అయ్యో, అబద్ధం అండి, అబద్ధం, పచ్చబద్ధం. ఇంకా వ్యాపారం అంతా దీన్ని ముందు దీనికి ఇక్కడండి. ఈ నోట్ల నుంచి నిజం రాదు, ఇదే ఫస్ట్ అనుకుంటాను. తీసుకెళ్ళండి. ఆ పాప పడుతుంది వదలలేదు. నాకు పెళ్ళైందని, పైగా నాకు ఒక పాపం ఉందని కూడా నేను ప్రాధాయపడ్డా. వాడు నా మాట వినలేదు గోపి. పైగా నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఎంత పొరపాటు చేశారు. జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పుకుంటే వారు సౌహృదయంతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏడ్చేవరాదండి. మీరు ఇలా నిలబడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళు కూడా అనుమానం కలుగుతుంది. పదండి పదండి అమ్మా, రండి. సీతమ్మ, ఏమిటమ్మా ఇది? వెళ్ళమ్మా, వెళ్ళండి అమ్మా. వెళ్ళండి అమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళండి. నేను ఉన్నాను కదా, వెళ్ళండి. Oh.
ఎక్కడ భయపెట్టాను మమ్మీ? అవును, నువ్వు భయపెట్టలేదు, నేనే భయపడ్డాను. సారీ మమ్మీ. పర్వాలేదు పిచ్చి 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 పిచ్చి, ది హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పిచ్చి, మ్యాడ్ 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 వరల్డ్. నీకేం పిచ్చయ్యా? పిచ్చి వాళ్ళందరినీ బాగు చేసే పిచ్చి. ఏంటేది, నువ్వు పిచ్చి వాళ్ళ బాగు చేస్తావా? 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ కట్టించామంటే మేం పిచ్చాడమా? మా డాక్టర్ రాము గారు లేరు, ప్రతి కేసు విషయంలోనూ మనల్నే కన్సల్ట్ చేస్తారు. ఏ బుర్రకి ఎంత రిపేర్ చేయాలో నేనే చెప్పాలి. అయితే మా అబ్బాయి బుర్ర ఎంత రిపేర్ చేయాలో చూడు. ఓకే, చూడండి, మీది కొబ్బరికాయల వ్యాపారమా? అవును, మీకెలా తెలుసు? అదేనండి బ్రెయిన్ అంటే. మీ అబ్బాయి బుర్ర కొట్టి చూశాను, టంగ్ 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 అని టెంకాయలా మోగింది, అందుకే చెప్పగలిగాను. మీ అబ్బాయి బుర్ర ఇంకా ముదర్లా, లేతగా ఉంది. అంటే? అంటే మెచ్యూర్ కాల. మెచ్యూర్ కావాలంటే ఏం చేయాలి? అంటే పగలగొట్టాలా? అదేనండి, రాత్రంతా నా బుర్ర పగలగొట్టుకుని స్పెషల్ బ్రెయిన్ అనే పుస్తకం చదివి మా భాషకి సలహా ఇవ్వాలి. సీతా సీతా సీతా, మీరు వచ్చేసారా? రాకూడదు అనుకున్నావా? అది కాదండి, జరిగిందంతా నాకు తెలియకూడదు అనుకున్నావా? ఏమిటి మీరు అనేది? నీ మీద పడ్డ మచ్చ చెరిగిపోవాలి. నా మీద మచ్చ? అవును, నీ మీదే. చూపిస్తాను. చూడు, నీ పేరు మీద ఎంత మచ్చ పడిందో. అయినా బోర్డు క్లీన్ చేసుకోవాలని తెలియదు. క్షమించండి. అరే చేరితే ఎందుకో, చెప్పండి. నా పేరు మీద పడ్డ మచ్చ నేనే తుడవాలి. సరే గాని వచ్చి రాగానే ఇదెందుకు చూశారు మీరు? అది రోజు నాకు మామూలేను బాయ్, నా కారు గేట్లోకి రాగానే ముందుగా నీ పేరు చూడాలి, ఇంట్లో అడుగు పెట్టక ముందే ముద్దొచ్చే నీ మోము చూడాలి, ఆ తర్వాత నీకు తెలియకుండానే నీ ముద్దు నేను దొంగిలించాను.